Warangal Mayor ga Gundu Sudharani empikayyaru, Deputy Mayor ga Rizwana Shamim nu ennukunnaru. Ee ennika mundu high drama chodu chesukundi. Corporatorlato mantrulu erpaatu chesina samavesaniki MLAlu Narender, Vinay Bhaskar hajaru kaledu. Mayor ennika vishayamlo Narender, Vinay Bhaskar alakabunarani pracharam jarigindi. Aithe anarogya karanala valle hajaru kaledani cheppukocharu. Aithe Deputy Mayor ga Rizwana nu empika cheyalsindenantu Narender pattubattarani cheptunnaru. చివరికి వీరి పంతమే నెగ్గింది. డిప్యూటీ మేయర్ గా రిజ్వానానే ఎంపిక చేశారు. రైట్ వరంగల్ మేయర్ గా గుండు సుధారాణి డిప్యూటీ మేయర్ గా రిజ్వానా షమీం పేరును ఎన్నిక చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, నియోజక ఎట్టకేలకు వరంగల్ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా గుండు సుధారాణి పేరు ఖరారు చేశారు. ముందు నుంచి అనుకున్నట్టుగానే ఎన్నికల ప్రచారానికి ముందు కూడా గుండు సుధారాణి పేరు ప్రచారంలోకి వచ్చింది. దానినే కన్ఫర్మ్ చేస్తూ అధికారికంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పంపించినటువంటి ఫీల్డ్ కవర్ ను కొంతసేపటి క్రితమే పరిశీలకులుగా వచ్చినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్ ఓపెన్ చేసి ఆ ఫీల్డ్ కవర్ ను ఓపెన్ చేసి పేర్లు ప్రకటించడం జరిగింది. ముందుగా గుండు సుధారాణి వరంగల్ మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. ఆ తర్వాత ఇక్కడ డిప్యూటీ మేయర్ గా షమీం పేరు రిజ్వానా షమీం 36వ డివిజన్ కు సంబంధించినటువంటి అభ్యర్థి రిజ్వానా షమీం పేరును ఖరారు చేస్తూ కొద్దిసేపటి క్రితమే వివరాలు వెల్లడించారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, అరబిల్ దయాకర్ వివరాలన్నింటినీ కూడా ప్రకటించడం జరిగింది. కాసేపట్లో ఎన్నిక అది లాంఛనం కాబోతుంది. ఇప్పుడే ఇక్కడి నుంచి తమ క్యాంప్ గా ఉన్నటువంటి హరిత హోటల్ లో ఇన్ని రోజులు క్యాంపు నిర్వహించారు. క్యాంప్ గా ఉన్నటువంటి 48 మంది కార్పొరేటర్లు, ఎక్స్ఎఫ్ఏ సభ్యులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా ఒక బస్సులో GWMC కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జరిగేటువంటి సమావేశంలో ముందుగా కార్పొరేటర్లు అంతా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం అనంతరం వీళ్ళను అధికారికంగా వీళ్ళ ఎన్నిక లాంఛనం కాబోతుంది. అయితే ఈ ఎన్నికకు ముందు పొద్దున్న నుంచి కొంత హైడ్రామా అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉదయం 8 గంటల నుంచే ఈ కార్పొరేటర్లతో పరిశీలకులుగా వచ్చినటువంటి మంత్రులు అయితేనే స్థానిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లంతా కూడా సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనే నరేందర్, పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గైరు హాజరయ్యారు. అయితే వాళ్ళు వివిధ కారణాలు చెప్తున్నారు. అయితే కొంత రాజకీయంగా వాళ్ళు హాజరు కాకపోవడం మూలన కొంత రాజకీయంగా చర్చ జరిగింది. వాళ్ళు అనక బూలడం వల్లనే హాజరు కాలేకపోయారు అనేటువంటి కొంత చర్చ అయితే జరిగింది. ఎందుకంటే మొదట ఇండ్ల నాగేశ్వరరావుకు డిప్యూటీ మేయర్ ఇవ్వాలని ముందుగా గుండు సుధారాణి పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 29వ డివిజన్ కు సంబంధించినటువంటి డివిజన్ అభ్యర్థిగా గుండు సుధారాణి ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ 30 ఇంద్ర నాగేశ్వరరావు కూడా హన్మకొండకు సంబంధించినటువంటి అభ్యర్థి. ఈ రెండు కూడా హన్మకొండకపోతే వరంగల్ కు ప్రాతినిధ్యం దక్కలేదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనే నరేందర్ కొంత అభ్యంతరం తెలిపినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన సమావేశానికి హాజరు కాలేదని ప్రచారం జరిగింది. అయితే కొంత దీని మీద విశ్లేషణ జరిపిన కొంత చర్చలు జరిపినటువంటి మంత్రులు తర్వాత అధిష్టానంతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఎట్టకేలకు ముస్లిం ఇటు సమీకరణాలలో భాగంగా ఇటు మహిళా అయితేనేమి ముస్లిం అభ్యర్థిగా ఉన్నటువంటి రిజ్వానా షమీం పేరును ఎట్టకేలకు ప్రకటన చేశారు. మొత్తం కొంత హైడ్రామా అయితే కొనసాగింది. హైడ్రామా అనంతరము వాళ్ళ పేర్లు ప్రకటించారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే వాళ్ళంతా కూడా కార్పొరేటర్లంతా కూడా బస్సులో బయలుదేరుతున్నారు. ఇంకో మరో గంట లోపల వీళ్ళ అభ్యర్థిత్వం లాంఛనంగా ఎన్నిక కానుంది. జయచంద్రిక. రైట్ నవీన్, థ్యాంక్ యూ.